కంగువా మూవీ రివ్యూ. చాలా గ్యాప్ తర్వాత ఒక మూవీ రివ్యూ. ఏంట్రో గ్యాప్ ఇచ్చా? ఏవలా వచ్చింది. హలో, వెల్కమ్ టు హెచ్ఆర్ డియర్ యూనివర్స్. కొంచెం సబ్స్క్రైబ్ బటన్ ఒకటి నొక్కండి అమ్మా. 87% వరకు నాట్ సబ్స్క్రైబ్ అంట. మనకు వచ్చేదే 400 వ్యూలు, 300 వ్యూలు. దాంట్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఎలా చెప్పండి? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ గోయిన్ టు ద రివ్యూ. ఆల్రెడీ టైటిల్ చూసారు కదా, బయట సినిమా అంత గొప్పగా లేదని టాక్ ఎలాగో నడుస్తుంది. సో నేను అదే చెప్పదలుచుకోలేదు. మీరైనా కూడా సినిమా చూద్దాము అని ఆలోచిస్తుంటే గనక దానికి కొంచెం ఫీడ్బ్యాక్ లాగా నా రివ్యూ అనమాట. రివ్యూ కంటే ముందు సినిమాకి మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలన్నమాట బేసిక్గా. సో ఆ ప్రిపరేషన్ పాయింట్స్ చెప్తాను. బేసిక్గా మీరు ఇయర్ ఫోన్స్ కానీ, లేకపోతే కాటన్ బడ్స్ కానీ, లేకపోతే హెడ్ ఫోన్స్ కానీ, ఏదో ఒక సౌండ్ స్టాప్ చేసే ప్రూఫింగ్ ఉన్న డివైస్ పట్టుకెళ్ళాలన్నమాట. ఎందుకంటే చెవులు తుప్పు పొదలగొట్టేస్తారు అలా. ఆల్రెడీ ప్రొడ్యూసర్ అనౌన్స్ చేశారంట 2-3 డెసిబల్స్ తగ్గిస్తానను ఏదో సంథింగ్ లైక్ దాట్. బట్ స్పీకర్ దగ్గర ఉన్నా ఆర్ థియేటర్ వాడు ఫాలో అయిపోయినా కూడా మీకు అదిరిపోతుంది సౌండ్. సో కొంచెం నేను ప్రిపేర్ అయ్యండి. ఆల్సో దుప్పట పట్టుకెళ్ళండి. అందుకు కాదు అయ్యా, థియేటర్లో జనాలు లేకపోతే కనుక ఏసీ ఫుల్ చలి పెడుతుంది అండ్ టాప్ నడుస్తుంది అలా కాబట్టి. సో థియేటర్లో జనం ఉంటారేమో. సో మీకు కంఫర్ట్ కోసం అండ్ ఆల్సో మీకు నాలా గ్లాసెస్ కానీ కాంటాక్ట్స్ కానీ పెట్టుకుని అలవాటు ఉంటే పెట్టుకెళ్ళండి. ఎందుకంటే సినిమాలో రకరకాల క్లైమేట్లు, రకరకాల కలర్లు అలా ముఖం మీద జల్లుతారు అనమాట. అండ్ ఆల్సో సినిమా 3D కూడా ఉంది. సో నేనైతే 3D చూసాను. పర్లేదు, యాక్చువల్గా బాగానే ఉంది. మధ్య మధ్యలో కొన్ని 3D స్పెసిఫిక్ అంటూ కొన్ని కొన్ని పగలగొట్టి బుల్లెట్లు, గ్లాసులు అన్ని మీద విసురుతారనమాట. సో అవన్నీ కనపడాలంటే కనుక మీరు గ్లాసెస్ అవి కొంచెం కేర్ తీసుకోండి. అండ్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత లో ఉన్నా సరే అంతకంటే ఒక లెవెల్ లో పెట్టగలండి, అప్పుడే మీకు సినిమా నచ్చుతుంది. అండ్ ఫైనల్లీ లాజికల్ అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎంత ఖాళీ బ్రెయిన్తో వెళ్తే అంత మంచిది. స్టోరీలోకి వచ్చేద్దాం. ఇప్పుడు సూర్య గోవాలో ఒక బౌంటీ హంటర్, అతనికి సైడ్ కిక్ ఏమో యోగి బాబు. సిమిలర్లీ సూర్యకి ఒక మళ్ళీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కమ్ కాంపిటీషన్ దిశా పటాని ఉంటుంది. ఐ థింక్ అన్ని సినిమాస్లోనే ఇలా ఎక్స్టెండెడ్ క్యామియో హీరోయిన్ రోల్ దిశా పటాని ఏమో చాయిస్ అనుకుంటా. సో తను ఉంటుంది అండ్ తనకి సైడ్ కిక్ ఏమో డాక్టర్ సినిమాలో మిసార్ అతను ఉంటాడు, కమెడియన్ అతను ఉంటాడు. సో వీళ్ళ మధ్యన క్యాట్ అండ్ మౌస్ చేజ్, ఒక 2 కామెడీ సీన్లు, ఒక సాంగ్ అలా నడుస్తుంది స్మాల్ ట్రాక్. కట్ చేస్తే ఒక హైటెక్ ఫెసిలిటీ ఇండియా బోర్డర్లో ఉంటుంది, వేర్ పిల్లల మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఒక పిల్లాడు బారిపోతాడు. ఆ పిల్లాడిని పట్టుకోవడానికి కమాండోలు, రష్యన్ కమాండోలు, కొంచెం పెద్ద ఆర్మ్ ఫోర్స్ ఎదిగిపోతుంది, చాలా హెవీ టెక్నాలజీ అనమాట. వాడు గోవా వస్తాడు అప్పుడు. సో గోవాలో సూర్యని కలుస్తాడు. సూర్యని కలవగానే మగధర టైప్ ఫ్లాష్ బ్యాక్ గ్లిప్సెస్ వస్తాయి. ఈలోపు వాళ్ళు ఆ పుట్టగడ మీద అటాక్ చేస్తారు. అటాక్ చేస్తే వాడిని పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు సూర్య అనగా పరిగెడతాడు, అక్కడ కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఫ్లాష్ బ్యాక్ పెద్ద సెటప్ చూపిస్తారు. ఒక 5 ఊర్లు ఉంటాయి. ఒక్కొక్క ఊరికి ఒక టైప్ ట్రెడిషన్, అలాగా అలాగాళ్ళు వెపన్స్ ఆడవాడు ఉంటుంది. ఒక యూరప్ కూడా అమెరికా కూడా వస్తాడు. వచ్చి ఒక ఊరిని ఆక్రమిద్దాం అనుకుంటాడు. ఆ ఊర్లో ఒక మూలని సెట్ చేస్తాడు. ఆ మూల వల్ల కొన్ని సీన్లు అవుతాయి అని నేను ఎక్స్ప్లిసిట్గా చెప్పట్లేదు, ఎందుకంటే అది కొంచెం ప్లాట్ పాయింట్లో ఉంది కాబట్టి. సీన్లు అవుతాయి. బాటం లైన్ ఏంటంటే బుడ్డాగాడు అనాథ అవుతాడు అనమాట. ఈ బుడ్డాగాడు అనాథ అయ్యేసరికి ఇంకా నేను సాగుతాను అని చెప్పి సూర్యవాణి పట్టుకుంటాడు. అసలు వాళ్ళిద్దరి మధ్యన బాండ్ ఎలా డెవలప్ అవుతుంది, వాళ్ళ ఒకరికొకరు అంటే మరి బుడ్డాగాడు అసలు ఆయన ఇష్టపడతాడా సూర్యని లేదా, వాడిని యాక్సెప్ట్ చేస్తాడా, ఇలా బాబీడియోలు ఎవరు. బాబీడియోలు బేసికలీ ఇంకొక విలేజ్ హెడ్ అనమాట. వాడికి ఆ విలేజ్కి ఈ విలేజ్కి పడదు, ఎందుకు పడదంటున్నాం అని నాకు తెలియదు. సో బాబీడియోలు ఏం చేశాడు, బుట్టగడ ఎలా ఇన్వాల్వ్ అవుతాడు, అసలు ప్రజెంట్లో ఆ హైటెక్ ఫెసిలిటీ ఏంటి, వీళ్ళు ఏం చేస్తున్నారు, సూర్య గుర్తు వస్తుందా లేదా, బేసిక్గా ఫ్లాష్ బ్యాక్ అంతా. ఇది క్రక్స్ ఆఫ్ ది స్టోరీ అనమాట. అండ్ కొన్ని ప్లాట్ పాయింట్లకి సొల్యూషన్ ఉండదు, ఎందుకంటే పార్ట్ 2 అని చెప్పి సగం పక్కన పెట్టుకున్నారు. ఎలాగో మళ్ళీ క్లైమాక్స్ లాగా ఒకటి ఉంటుంది. అయ్యా ఓకే, కార్లు ఇగుతాయి, సర్లే సినిమా చూస్తారుగా చూడండి. సో క్లైమాక్స్లో కొన్ని కొన్ని పాయింట్లు అలా చూపించి చూపించినట్టు పెట్టి వదిలేస్తారు పార్ట్ 2 అని చెప్పి. సర్లే అది అది కథ.
అంత గొప్ప స్టోరీ ఏం కాదు. బట్ పాయింట్ ఏంటంటే నేను థియేటర్లో చూసినంత వరకు నాకైతే ఓకే అనిపించింది, ఎందుకంటే నేను ఆల్రెడీ సినిమా బాగాలేదు అని చెప్పారు అన్న మైండ్ సెట్తోనే చూశాను. నేను చూసింది కూడా నేను చూసిన థియేటర్ బాగుంది అండ్ నాకు టికెట్ ప్రైస్ కూడా రీజనబుల్గానే వచ్చింది, సో దట్ మైట్ బి ద కేస్. సో మీరు కూడా అలాగే కొంచెం ఎక్స్పెక్టేషన్ తక్కువ పెట్టుకుని ఇందాక చెప్పిన పాయింట్లన్నీ నోట్ చేసుకుని వెళ్తే కనుక మీకు పర్లేదు, ఒకసారి అయితే థియేటర్లో చూడొచ్చు. కాకపోతే కొన్నిటికి మెంటల్గా ప్రిపేర్ అవ్వండి, ఒకటే సౌండ్, రెండోది కొంచెం వైలెన్స్ అది కూడా ఎక్కువే ఉంది. నేను ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను బట్ వైలెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది, సో దానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యాలండి. సౌండ్ ఒకటే లౌడ్గా ఉంది, కానీ బీజిఎం అండ్ మ్యూజిక్ ఆర్ యాక్చువల్లీ ఓకే. ఆ లౌడ్నెస్ అన్నది మరి మిక్సింగ్లో ప్రాబ్లమో మరి ఎక్కడ ప్రాబ్లమో నాకైతే నాకు అంత టెక్నికల్గా తెలీదు, బట్ సంథింగ్ ఈజ్ ఆఫ్, అదైతే పెద్ద పెయిన్ పాయింట్. ఇంకా స్టోరీ నెరేషన్ అయితే కూడా ఓకే, ప్రెజెంట్ పాస్ట్ కట్ అవుతూ ఉంటుంది, అంత సీమ్లెస్గా లేకపోయినా ఏదో కట్ పేస్ట్లో ఉంటుంది, బట్ ఓకే ఏదో మేనేజ్ అవ్వాలంతే. ఇది కౌంటర్ ఆర్గ్యుమెంట్ యాక్చువల్లీ, నాకు ఆ దిశా పటానీ అండ్ బేసికలీ కరెంట్ టైమ్ లైన్ సీన్స్ ఏదైతే స్టార్టింగ్లో ఉన్నాయో ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంటుంది, అది నాకు అంత ప్రాబ్లమాటిక్ ఏమి అనిపించలేదు. అది క్రింజే, కాకపోతే క్రింజ్ కామెడీ అన్నట్టు చూడటం. ఇంకా వన్స్ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయిన తర్వాత చాలా సీరియస్గా నడుస్తుంది స్టోరీ అంతా, ఆ విజువల్స్ అది గోల్ కొంచెం గోల్ అయితే కూడా ఎక్కువే ఉంటుంది, చాలా ఓవర్ ది టాప్ ఉంటుంది. దాని కాంపెన్సేషన్గా ఈ క్రింజ్ కామెడీ ఓవర్ ది టాప్ అనుకోవటమే, నాకైతే అంత ప్రాబ్లం అనిపించలేదు. నాకు యాక్చువల్గా టేకింగ్ నచ్చింది, అంటే వీళ్ళు వీళ్ళు కారు మీద వెళ్తూ ఉంటారు, హీరో కారు హీరోయిన్ ఒక కారులో మీద కూర్చుని ఆ టేకింగ్ ఆఫ్ దట్ దో షార్ట్స్, అలాగే నలుగురు ఐదుగురు మాట్లాడుకుంటారు బేసిక్గా, హీరో హీరో సైడ్కిక్ హీరోయిన్ అండ్ అతను, వీళ్ళు నలుగురు మాట్లాడుతూ ఉంటే కెమెరా అలాగా కెమెరా తిరుగుతూ ఉంటుంది అన్న నలుగురు చుట్టూ ఆ టేకింగ్ అండ్ మధ్య మధ్యలో రకరకాల గ్రాఫిక్స్ వస్తూ ఉంటాయి, కొన్ని యానిమేషన్స్ పాప్ అవుతూ ఉంటాయి, అది కొంచెం ఫన్నీగా అండ్ డిఫరెంట్గా అనిపించింది, నాట్ లైక్ విజువల్ టేకింగ్. సో అది నాకు పర్లేదు అనిపించింది, ఐ వోంట్ సే ఇట్స్ గ్రేట్ బట్ ఇట్స్ ఓకే, టాలరబుల్ ఫర్ మీ. ఇంకా ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయ్యాకైతే చాలా గోర్ ఉంది. ఈ సినిమాకి యూఏ సర్టిఫికేట్ ఇచ్చారంట, మరి ఎలా ఇచ్చారో నాకేదో తెలియదు, అంటే ఆ టైంలో 1070 AD కాబట్టి ఇంకా అప్పుడు చంపుకోవటాలు నరుక్కోవటాలు అలాగే ఉంటాయి కాబట్టి కొంచెం అలాగే చూపించారు, కొంచెం వైల్డ్గానే ఉంది. ఒక ఒక సీన్లో అయితే చంపిన తర్వాత ప్రూఫ్ కింద కుడి చేయి ఎడమ చేయి తీసుకురమ్మంటాడు, అందుకని అందరిని చంపిన తర్వాత అక్కడికి వచ్చిన మటన్ షాప్లో మటన్ కొట్టినట్టు ఇలా కొట్టి మొత్తం 100 చేతులు సంచిలో బయటకు తీసుకెళ్తాడు అనమాట. అది ఒకటి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ ఫైట్ ఒకటి ఉంటుంది, ఫైట్ యాక్చువల్లీ బాగుంది, కాన్సెప్చువలైజేషన్ అది దట్ ఈస్ గుడ్ ఓవర్ ద టాప్ బట్ స్టిల్ గుడ్. అందులో కూడా లాస్ట్లో విలన్ ఉంటే విలన్ 2 చేతులు 2 కాళ్ళు మళ్ళీ 4 తాళ్ళతో 4 దిక్కులలో ఆగి చీల్చి చంపేస్తారనమాట అది. అండ్ బాబీ డియోల్ ఇంట్రడక్షన్ సీన్ ఒకటి ఉంటుంది, బాబీ డియోల్ వస్తూ ఉంటాడు, వెనకాల ఇద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్ళు ఏదో ఒక యానిమల్ కార్కాస్ అనుకుంటారు దాంట్లో ఉంటారు, మళ్ళీ ఆ కార్కాస్ పైన డెడ్ బాడీస్ ఉంటాయి, మళ్ళీ డెడ్ బాడీ నుంచి బ్లడ్ పడుతూ ఉంటుంది, ఆ బ్లడ్ వీళ్ళ మీద పడుతూ ఉంటుంది, చుట్టూ కలర్ అంతా రెడ్గా ఉంటుంది, ఇలా కొంచెం వైల్డ్గానే ఉన్నాయి. అండ్ ఇది అప్పటి కదా అని చెప్పడానికి కొంత అందరు అరుస్తూనే ఉంటారు, నార్మల్ టోన్ ఒక్కడ కూడా మాట్లాడు, వారికి ముందు అరుపులే, వారిలో అరుపులే, వారు అయ్యాక అరుపులే, ఫైట్ చేస్తున్నప్పుడు ఒకడొకడు అరుపులే, ఏదన్నా అనౌన్స్మెంట్ చేసినప్పుడు అరుపులే, ఎవరన్నా ఊర్లోకి వస్తే అరుపులే, చివరికి ముసలిదే పిల్లలు కూర్చోబెట్టి కట్ చెప్తూ ఉంటుంది అప్పుడు కూడా అరుస్తుంది. అండ్ క్లైమాక్స్ సీన్ అయితే ప్రజెంట్ పాస్ట్ ప్యారల్గా రన్ అవుతూ ఉంటాయి, సూర్య బుడ్డగాడు అక్కడ ఉంటారు ఎక్కడ ఉంటారు, ఇక్కడ సూర్యగాడు అరుస్తాడు అర్చునట్టు ఆడరుస్తాడు, సేమ్ మళ్ళీ ఇక్కడ సూర్యగాడు వస్తే అర్చునట్టు ఆడరుస్తాడు, ఇదో బ్యాక్ అండ్ ఫోర్త్ నడుస్తూ ఉంటుంది అలాగా. సో ఎక్స్ట్రీమ్లీ లౌడ్ ఇన్ దట్ సెన్స్. అండ్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు సమ్హౌ ఇట్ ఈస్ ఓకే, మేనేజబుల్ అనిపించింది, మేబీ బికాస్ సూర్యాస్ యాక్టింగ్ ఆబ్వియస్లీ అండ్ విజువల్స్ అండ్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ అయితే కనపడుతుంది, విజువల్స్ చాలా బాగున్నాయి అండ్ చాలా డిఫరెంట్గా కూడా ఉంది, మరీ మరీ రొటీన్ ఇప్పుడు రొటీన్ కమర్షియల్ మూవీలా కాకుండా దే ట్రైడ్ సంథింగ్ అది స్క్రీన్ మీద తెలుస్తుంది అనమాట. ఇట్స్ నాట్ గ్రేట్ బట్ ఇట్ ఈస్ ఓకే. బాబీ డియోల్ ఇస్ వేస్టెడ్, జనరిక్ విలన్ క్యారెక్టర్ యాక్చువల్లీ, ఆయన కాకుండా ఇంకెవరిని పెట్టినా కూడా పెద్ద డిఫరెన్స్ వచ్చారు కాదేమో, జస్ట్ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఆయన పెట్టారు. అండ్ దేర్ ఆర్ సో మెనీ ఫైట్స్, ఆ ఫైట్స్ మానేసి కొంచెం బ్యాక్ స్టోరీ డెవలప్ చేసుకుంటే ఇంకా బాగుండేదేమో, ఆ విలేజెస్ మధ్య గొడవలు వాళ్ళకున్న ట్రెడిషన్స్ కస్టమ్స్ అటువంటివన్నీ కొంచెం పెంచుంటే బాగుండేది.
కొంచెం కొంచెం దేవరా టైప్ ఫీల్స్ కూడా వస్తాయి కొంచెం. దాన్నే కొంచెం ఎక్స్ట్రాపులేట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. దేవరాలు ఉన్నంత స్టోరీ బిల్డింగ్ కూడా లేదు దీంట్లో, టు బి ఫ్రాంక్. అక్కడ పెంచుకున్నట్టే ఇట్ కుడ్ హ్యాపెన్ బెటర్. అండ్ ఫైట్స్ అంటే గుర్తొచ్చింది, సూర్యాది క్రొకడైల్తో ఫైట్ ఉంటుంది, మరి అది ఎవరు ఎవరు ఐడియానో కానీ వాళ్ళకి దాన్ని పెట్టచ్చు. మీరు బాగా ఖాళీగా ఉండి, థియేటర్ మీకు దగ్గరలో ఉండి, రేట్లు మీకు రీజనబుల్గా ఉండి, సరే ఒక రాయిద్దాం అనుకుంటే కనుక సూర్య పర్ఫార్మెన్స్ కోసం అయితే వెళ్ళి చూడొచ్చు. అక్కడ వరకు చూడొచ్చు థియేటర్కి. కానీ ఎందుకు అంటున్నానంటే కనుక బికాజ్ ఆఫ్ దోస్ విజువల్స్ ఓన్లీ. టీవీలోను ల్యాప్టాప్ స్క్రీన్లోను మేబీ అంత తెలియకపోవచ్చు అందుకని. లేకపోతే ఏముంది, మీరు ఎనీవే వెయిట్ చేయండి, అమెజాన్ ప్రైమ్లో వచ్చేస్తుంది. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, మర్చిపోద్దు. అండ్ 1000 సబ్స్క్రైబర్స్ ఇస్ అవర్ టార్గెట్. ప్లీజ్, థ్యాంక్స్.